లేని దేశంగా ఇండియాను మారుస్తామన్న అమిత్ షా మాటలు అక్షరాల నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ అడవులు నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. 2024 ప్రారంభం నుంచి మావోయిస్టుల వెన్ను విరుస్తున్నారు పోలీసులు. మావోయిస్టు ప్రభావిత బస్తర్లో భద్రతా దళాలు హై వోల్టేజ్ ఎనర్జీతో మావోయిస్టులపై తాడోపేడో తేల్చుకుంటున్నాయి. అసలు పోలీసుల దూకుడుకు కారణమేంటి? వారిలో ఇంతలా మనోధైర్యాన్ని నింపింది ఎవరు? ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ లో పోలీసులు కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి మావోయిస్టుల ఏరవేత కొనసాగిస్తున్నారు. జనవరి 1 నుంచి మే 1 వరకు మావోయిస్టుల ఏరవేత లెక్కలను చూస్తే ఈ విషయం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్ పోలీస్ శాఖ డేటా ప్రకారం 2024 తొలి 4 నెలల్లో 97 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని టెక్మట కాకూర్ అడవుల్లో సైనికులు మావోయిస్టులను హతమారుస్తున్నారు. April 16 కాంకేర్ జిల్లాలోని చోటే బెతియా అడవుల్లో మావోయిస్టుల డెన్లోకి ప్రవేశించిన సైనికులు 29 మంది మావోయిస్టులను హతమార్చారు. అంతకుముందు March 27 బీజాపూర్లోని బాసగూడ పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న చికూర్బట్టి గ్రామాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మరణించారు. కాకూర్ అడవుల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్ట్ సంస్థకు చెందిన ఫైటర్లు, షార్ ఫైటర్లు నిరంతరం ఎన్కౌంటర్లో హతమవుతున్నారు. 4 నెలల విష్ణుదేవ్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు 97 మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చడం వారి సక్సెస్ గా ప్రభుత్వ మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన బడా నేతలు సురక్షిత ప్రాంతాల నుంచి పారిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 3 ఏళ్లలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రభావంతో ఈ ఘటనలు ముడిపడి ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టుతో మాట్లాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారంలో వచ్చిన దగ్గర నుంచి విష్ణుదేవ్ చెబుతున్నారు. శాంతియుతంగా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని సూచిస్తున్నారు. బుల్లెట్లతో మాట్లాడితే తిరిగి బుల్లెట్ల సమాధానం చెబుతుందని అంటున్నారు. మావోయిస్టులు తుపాకుల బాట వీడాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరిస్తుంది. అయితే మావోయిస్టుల నుంచి అంగీకారం రాకపోవడంతో ఈ సర్జికల్ స్ట్రైక్ ను పోలీసులు ఉధృతం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో మావోయిస్టులకు జవాన్లు ధీటుగా సమాధానమిస్తున్నారు. గత 5 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో గత 3 ఏళ్లలో మరణించిన వారి కంటే ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య ఎక్కువే. March 2024 నాటికి 181 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. 150 మందికి పైగా మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. చూస్తుంటే మావోయిస్టు రహిత దేశంగా అమిత్ షా పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ రోజులు లేదని అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.